తెలుసు గత 22వ తారీఖు నుంచి మన ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందుగానే పసిగట్టి 22వ తారీఖు పోయిన నెల 22వ తారీఖునే లాక్ డౌన్ ప్రకటించారు అందువల్ల మన దేశంలో ఈ కేసులు అనేది చాలా తక్కువగా ఉన్నది పాశ్చాత్య దేశాల్లో విపరీతంగా కేసులు ఉన్నాయి అట్లాగే కాబట్టి మన దగ్గర చాలా తక్కువ కేసులు ఉన్నాయి అయినా గానీ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎందుకంటే ఇది భయంకరమైన వ్యాధి ఇంతవరకు కూడా ప్రపంచ దేశంలో ఇంకా మందు కనిపెట్టలేదు మందు కనిపెట్టే దాని మీద పరిశోధన చేస్తున్నారు కాబట్టి మందు లేదు కాబట్టి చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే చాలా స్పీడ్ గా కొన్ని లక్షల మందికి వ్యాపించే పరిస్థితి ఉన్నది కాబట్టి లాక్డౌన్ అంటే ఇళ్లలోనే ఉండమని చెప్పన్నారు అందువల్ల దీన్ని మనం కట్టడి చేయగలుగుతున్నాము ఇది మనకి వచ్చే నెల 3వ తారీఖు వరకు లాక్డౌన్ ఉన్నది అప్పుడు పరిస్థితిని బట్టి దీన్ని పొడిగించడమా లేకపోతే తీయటం అనేది ప్రభుత్వ నిర్ణయం అప్పటి వరకు మనం మన ఇళ్లలోనే ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు మనం మాస్క్ ధరించాలి ఖచ్చితంగా తర్వాత ఒక మనిషికి 1 మీటర్ దూరం పాటిస్తే ఈ అంటువ్యాధులు మనకి రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇది దగ్గినా తుమ్మినా వ్యాధిగ్రస్తుడు దగ్గినా తుమ్మినా ఆ తుమ్మల ద్వారా వ్యాప్తి చెందుతుంది అదే తన వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు వేరే వాళ్ళు అంటుకుంటే వాళ్ళకి వెంటనే వస్తుంది వాళ్ళ ద్వారా ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంది కాబట్టి దీనికి చాలా జాగ్రత్త తీసుకుంటే మనం దీని నుంచి రక్షింపబడతాము కాబట్టి మాస్క్ ఖచ్చితంగా ధరించండి అందుకనే మన ట్రస్ట్ వారు మీ అందరికీ మాస్కులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఉచితంగా ఇది మొదటి నుంచి కూడా మాస్కులు ఉచితంగానే ఇస్తున్నారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మొట్టమొదటిసారిగా 1000 మాస్కులు మనకి వాటర్ ట్యాంక్ దగ్గర పంపిణీ చేస్తున్నారు అట్లాగే ప్రతి కార్యక్రమంలో కూడా నిత్యావసర సరుకులు కూరగాయలతో పాటు మాస్కులు కూడా అందజేస్తున్నారు మన వింజమూరు మండలంలో కొండవారి ట్రస్ట్ ఈ దాన ధర్మాల్లో ముందున్నది ప్రతి ఒక్కరిని తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వారు నిరంతరం ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా మనం అందరం మరొకసారి ఈ కొండవారి ట్రస్ట్ సభ్యులకి అందరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతాము